కలిగిరి మండలంలో ఇప్పటి వరకు 3700 పైచిలకు ఇల్లు కాలనీల ద్వారా నిర్మించుకున్నారని మండల ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు తెలియజేశారు. కాలనీల ద్వారా ఇల్లు నిర్మించుకున్న వారు, అదే విధంగా ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకున్న వారు తప్పనిసరిగా వన్ టైం సెటిల్మెంట్ కింద వారి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే కలిగిరిలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు మండలంలోని సచివాలయ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల ద్వారా ఇల్లు నిర్మించుకున్న వారు ప్రభుత్వ భూములు ఇల్లు నిర్మించుకున్న వారికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ అనే పద్ధతిని తీసుకురావడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న కాలనీల ద్వారా ఇంటి నిర్మించుకున్న వారికి కేవలం 10,000 రూపాయలతోనే వన్ టైం సెటిల్మెంట్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మండలంలో 3700 పైచిలకు ఇళ్లను గుర్తించడం జరిగిందని ఆయన బినామీ వాళ్ళ దగ్గర మనం 20,000 కట్టించుకోవాలి. అతను ఆ ఇంట్లో ఎవరైతే నివాసం ఉన్నారో వాళ్ళ పేరుతోనే మనం రిజిస్టర్ చేసేసి ఇచ్చేస్తాం. వన్ టైం సెటిల్మెంట్ అంటే ఓకే. ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రశంసగా తీసుకుంది కాబట్టి దీంట్లో అందరూ భాగస్వామ్యం ఉంది, ఖచ్చితంగా మీరు అందరూ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. దీని మీద తనందరూ మాట్లాడిన తర్వాత డౌట్స్ అనేది చేస్తే మా కంప్యూటర్ సార్ చెప్పినట్టు ఏఈ గారు చెప్పినట్టు ఇదేదో డబ్బులు కట్టించుకునేది ఏదో లోన్ రికవరీ అనే ఒక కొంత దాని మీద కొంచెం బ్యాడ్ ప్రాపగండా లాగా అయింది, కానీ వాస్తవంగా దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఒక అద్భుత అవకాశంగా మనం ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే మనం దీన్ని ఒక మంచి అవకాశంగా ప్రజల వద్దకు చేరవేయాలి. ఎందుకంటే ప్రజలకు మంచి అవకాశం కాబట్టి ప్రజలకు మనం అది అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని తద్వారా వాళ్ళు సంపూర్ణ గృహ పథకం యొక్క పేరులోనే ఉండి సంపూర్ణ గృహ హక్కు పొందగలరు. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది లేదా ఒక ఆస్తి, ఇల్లు అనేది ఒక ఆస్తి, ఏదైనా ఒక నగ ఉంది, నట్టం ఏదైనా ఉంది, ఇవన్నీ ఎందుకు అత్యవసర సమయంలో మనకు ఉపయోగపడాలి? ఇల్లు అంటే తలదాచుకున్నప్పటికీ ఒక అత్యవసర సమయం వచ్చింది, వాళ్ళు ఏదైనా నమ్ముకోవాలి, లేదంటే వాళ్ళకి దాని మీద రైట్ ఉండాలి, నేను ఉన్నాను కాబట్టి మా ఇల్లు అనడం కాకుండా దాని మీద ఒక అధికారిక పత్రాలు రిజిస్టర్ అయితే అది ఒక అధికారిక పత్రం ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి ఒక భద్రతను కూడా ఇస్తుంది. కేవలం నీడకే కాకుండా భద్రతకు కూడా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని అర్థమయ్యేటట్టు విడమని చెప్పండి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి విశ్వాసం పెరుగుతుంది, దాని మీద నమ్మకం కలుగుతుంది. ఓకే, ఇదేదో మన దగ్గర డబ్బులు వసూలు చేసే పథకం కాదు ఇది, మనకి మనం యాక్చువల్గా ఎంత తక్కువ విలువ వేసుకున్నా కూడా ఒక ఇల్లు అనేది ఒక 5 లక్షలు 4 లక్షలు ఒక అంటే ఇంటి యొక్క పొజిషన్ బట్టి చేస్తే ఒక 3 లక్షలు తక్కువ అయితే ఎంత పల్లెటూరులో కూడా ఒక ఇల్లు రాదు. కానీ దీని విలువ ఈ పత్రం లేకపోతే దాని విలువ ఆల్మోస్ట్ కొంతమంది అమ్ముకుంటూ కూడా ఉంటారు. మీ అందరికి మనందరికి కూడా తెలిసే ఉంటుంది, ఒక 15,000, 30,000, 50,000 అమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటివి కొన్ని జరిగి ఉంటాయి. కానీ ఇప్పుడు దీనికి వాళ్ళకి పూర్తి హక్కు వస్తుంది. పూర్తి ఏదైతే స్థలం అయితే ఉందో ఆ ఏదైతే ఒక వాళ్ళు ఇల్లు కట్టుకున్నారో దాన్ని మనం పట్టాతో సమానంగా వాళ్ళు పొందగలుగుతారు. దానివల్ల వాళ్ళ ఆస్తి విలువ ఎన్ని రెట్లు పెరుగుతుందో నేను అంటే మీరందరూ కూడా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఒకసారి మీరు లెక్కేసుకోండి. అలంకరించిన మన తహసీల్దార్ గారికి, ఏఈ హౌసింగ్ డిప్యూటీ తహసీల్దార్, వివిధ గ్రామ సచివాలయం నుంచి వచ్చిన పంచాయత్ సెక్రటరీస్కు, విఆర్ఓస్కు, డిజిటల్ అసిస్టెంట్స్, ఇతర సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజు మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అందరూ మండల స్పెషల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరితో పాటు జిల్లా కలెక్టరు ఈ యొక్క హౌసింగ్ స్పెషల్గా డ్రైవ్ తీసుకొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చాలా మటుకు అన్ని మండలాల్లో వన్ టైం సెటిల్మెంట్ అనేది, పేమెంట్ అనేది చాలా సక్రమంగా జరగడం లేదు. ఈ వన్ టైం సెటిల్మెంట్ అనేది అది త్వరగా ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న హౌసింగ్ అందరికి రెమిటెన్స్ చేర్చడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సినదిగా జిల్లా అధికారులకు, ఎంపీడీఓలకు, తహసీల్దార్లకు, మండల స్పెషల్ ఆఫీసర్లకు అందరికీ ఆదేశాలు జరగనుంది. ఈ ఆదేశాల మేరకు కంపల్సరిగా ఒక్కొక్క గ్రామ పంచాయతీ సార్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేసేసి వాటి ద్వారా మానిటరింగ్ చేసి డే టు డే
हवर् हवर् पेमेंट अने जो काबी विषयानी नाक ग्राम सचिवालय में मेरुटार अंदर की बस विषय काबटी मन ग्राम पंचायती एवते इवे मूड इवे ना ग्राम पंचायत ट्वेंटी थ्री ग्राम पंचायती एक्त हौसींग प्रोग्रम एर्पट्ठारो वाल बेनिफिशरी पंचायत सैक्रटरी यानी वीआरओ डिजिटल एक्सेंस एनी ग्राम से लेवल्लो अधिकार अंत अग्रिकल्चर वाल अनमल अधिकारी मिगता इंजीनियरिंग डिपार्टमेंट एवरते ग्राम पंचायत वाल अनुकूल बेनिफिशरी उतारो वाल प्रति विषय तेजे वार द्वारा वन टाइम सेटलमेंट इमीडियट कटे को अदे विधा मुख्य मन क्या अफीशियल ग्राम पंचायत सर्पंच एमपीडीसी मेंबर लेदा ग्राम पेदल यानी वाल संप्रदे वाल इंका क्लियर अंत ग्राम लेवल उना ग्राम वाले चपा अवकाश उ वाल चे मन क्या डबूल कटा अवकाश उ पद वेल रूपये अंत ग्राम लेवल्ल को अंत टाउन अंटे मुनपाल चाल ईजी पद वेल रूपये इमीडियट कटा अवकाश उ मेजर ग्राम पंचायत कटा अवकाश उ कोई ग्राम लेवल्ल कटाले इबंधी उठी आ इबंधी प्रॉब्लम लेकिन एंकंटे सारी अमौंट कटेसावे वाले एट इबंध लेकिन अवकाश होबी मन चपे विधान मन वालक क्लियर कट इंफर्मेशन पास आन वाले विधा मन को डबूल कटे पैस्थि अलवा चुस्काली वाली डबूल कटे लेना वाली इबंधी उड़ा अवकाश लेसलदार गुट दादापू इन वाई वेल मुफ्ई वेल रूपये कटा अवसर उठा इन वन टाइम सेटलमेंट 10,000 कटे प्रॉब्लम उड़ा लेदे का दाने इंट्रस्ट मन अंदर तुम मन बैंक हाउसिंग लोन्स तरवा एना लोन दा दाखी अमौंट कटकते पीनल इंट्रस्ट पड़पो अत्यधिक अमौंट कटा पैस्थि एरपड़ी अट्ठावे पैस्थि वाल गवर्नमेंट प्रभुत्मेंटे अंदर की अकूल वातावरण एर्पट्ठा की वन टाइम सेटलमेंट अने सिस्टम ने एर्पट्ठे सिस्टम में 10,000 इमीडियट ग्राम प्रजल द्वारा एवरते हौसींग शांशन वाली कटिस्ते अकूल में उड़ा अवकाश होबी एस्पेषली दींप मन को दादापू 3,700 वरुक मन को हौसींग टारगेट उठे क्या 1,700 वरुक चाहिए अवसर उ पंचायत सेक्रेटरी तरह मैं डिजिटल असीस्टेंट एद फारवर्डा पैस्थित दीनों कृषि चाहिए पैस्थिंदी यह वीट तहसीलदार मन वीआरओ तरवा पंचायत सेक्रटरी दादापू मन फस्ट पंचायत सेक्रटरी अंटे कादापू 50% तरवा वीआरओ 70% इवन इमीडियट पंचायत सेक्रटरी ओक प्रोग्रम टाइम टू टाइम चुस्को मन मंडला प्रथम स्थान में मन डिवन प्रथम स्थान में उच्चा అదే విధంగా జిల్లాలో కూడా ప్రథమ స్థానంలో ఉంచవచ్చుగా మనందరిపైన ఉంది మీరందరూ మనందరి యొక్క కృషి వైతేనే మనం సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ నేను రిక్వెస్ట్ చేసేదంటే పంచాయతీ సెక్రటరీస్ డిజిటల్ అసిస్టెంట్స్ విఆర్ఓస్ వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు మనం సక్సెస్ కావడానికి పంచాయతీ సెక్రటరీ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటే గాని అంత సక్సెస్ఫుల్ కావడానికి మన సక్సెస్ కావడం లేదు అంటే గాన దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద విలేజ్ లెవెల్ బై ద పంచాయతీ సెక్రటరీ కాబట్టి విఆర్ఓలు గాని తర్వాత పంచాయతీ సెక్రటరీ గాని బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ ద్వారా సక్సెస్ఫుల్ చేసి జనరల్ గా ఏంటంటే గాన గ్రామాల్లో అందరి మనకందరికి తెలిసిన విషయం గ్రామంలో ఎవరైతే పెద్ద తరహా ఉంటారో వాళ్ళు చేసుకుంటే గాన వాళ్ళ ద్వారా పని చేస్తే గాన మనకు ఈజీగా జరగడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు పంచాయతీ సెక్రటరీలు నాకన్న ग्राम సచివాలయంలో మీకే బాగా తెలిసి ఉంటుంది ఎవర్ని ఎవర్ని మనం అటాచ్ చేసుకుంటే ఏ బెనిఫిషరీస్ ఎవరికి అటాచ్మెంట్ అయితే బాగుంటుందో వాళ్ళ ద్వారా అటాచ్మెంట్ చేపిచ్చి వన్ టైం సెటిల్మెంట్ లో అందరూ కట్టించవలసిందిగా కోరుకుంటూ మన మండలాన్ని ప్రథమ స్థానంలో ఉంచుతారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు మన కలిగిరి మండలంలో దాదాపు 3,700 చిలబెలకు హౌసింగ్ శాంక్షన్ చేసినది గత 1980 సంవత్సరం నుంచి ఇంతవరకు
हाउसिंग शांक्षन चशारो यह प्रभुत् विविध प्रदेश मन को अमौंट विविध स्कीम द्वारा अमौंटी लोन दी मन को मन ग्राम प्रति एवरक हाउस कावासी हाउस वाल कंस्ट्रक्षन जी वाट कंपलसरी एवर ग्राम हाउस निवसीो वो कंपलसरी रिजिस्ट्रेशन चुका अवसर उ रिजिस्ट्रेशन चुने पक्ष में वालक आ हाउस पैन एट हकदार कल उड़ा हकन कल कंपलसरी आयुक्त लोन अमौंट मन रीपेमेंट चाहिए पैस्थिंद उ लोन अमौंटे गत संवस इंत लोन कटा पैस्थिटे वाल कटक उल्लम आ लोन अमौंट मन को पद वे लोन उड़ा पद इन वेल मुफ वेल नलब वेल याबाई वेल वरक मन कोई प्रभुत्मी इन प्रभुत्मे ग्राम में एवर निवसीो हाउस इंडल्लो अट्ठे वार्डी याबाई वेल इमीडियट कटाले कटले पैस्थिटी मिनीम अति तक तक अमौंट प्रति पद वेल रूपये चप्पना वन टाइम सेटिलमेंट अटे सारी मन दफा मन को पेमेंट से वारी पक्का रिजिस्ट्रेशन अवकाश उ आ रिजिस्ट्रेशन चुस्कना तरवा वाल हकदार लेदा इतर वालक एदना दाने मीद हाउस मीद हक कल इतर अम्मा लेकिन हकदार आदेश मन जारी चेयर अवकाश उबी ग्राम हाउसिंग द्वारा इंमितुन उो प्रति वन टाइम सेटिलमेंट द्वारा पद वेल रूपये चल वाल रिजिस्ट्रेशन चुस्वा ग्राम प्रजल के अंदर तेयजेस्ट।